कडप जिल्ला पोरुमामिल्ल मंडलं कोत्त कुम्मरी वीधुलो मरो करोना वैरस पॉजिटिव केसु नमोदैंदी। इप्पटिके आ एरियाकु चेरुकुन्न प्रभुत्व वैद्य विधान परिषत् विद्याधिकारी साधु वेंकटेश्वर्लु, हेल्थ सूपरवैजर्लु, ग्राम वालंटीर्लु अक्कड पॉजिटिव वच्चिन व्यक्ति एवरितो सन्निहितंगा उन्नारो, एवरिनि कलिसारो पूर्ति विवरालु सेकरिंचे पनिलो पड्डारु। రోజురోజుకు పాజిటివ్ కేసులు విజృంభిస్తుండడంతో జరగబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు। ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పోరుమామిల్ల మండలంలో గ్రామాల్లో సైతం పట్టణంలో ఇప్పటికీ మొత్తం 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు। కానీ కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ప్రజలు శుభ్రతను పాటించాలి అని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలి అని ఆయన అన్నారు। మామిల్ల మండల ప్రజలకు విజ్ఞప్తి। ఈరోజు ఊర్మామిల్ల మండలంలో దాదాపుగా 35 కేసులు కరోనా పాజిటివ్ రావడం జరిగింది। ఈరోజు కొత్త వీధినందు ఒక ముస్లిం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన బెంగళూరు నుంచి వస్తూ ముందు జాగ్రత్తగా తన ఆర్టీసీ బస్ స్టాండ్ లో చెక్ చేయించుకోవడం, అది పాజిటివ్ గా తేలడం కూడా జరిగింది। సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ అందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు పూర్వామిల్ల మండలంలో కూడా విపరీతంగా కేసులు ఎక్కువవుతున్నాయి। దీనికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇవి పెరుగుతూనే పోతున్నాయి। కాబట్టి మనం తప్పనిసరిగా మన విధి విధానాలు పాటించి ఎవరికి వారు స్వీయ గృహ నిర్బంధం అనేది పాటించడం చాలా ముఖ్యం। స్వీయ గృహ నిర్బంధం అంటే మనకు అవసరమైతేనే బయటికి వెళ్ళండి, అత్యవసరమైతేనే బయటికి వెళ్ళి పనులు చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అనవసరంగా బయట తిరగటం, ఈ సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించకుండా ఉండడం, ఈ మాస్క్ లేకుండా పోవడం వలన ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది। కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకొని అవసరమైనప్పుడంతా కూడా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు శానిటైజర్ను వాడి, మాస్క్ వాడి జనాలకు దూరంగా ఉంటూ ఉండడం వలన మనం కొంతనైనా కరోనాను కట్టడి చేయవచ్చు। కాబట్టి దయచేసి బయటికి మానేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు వ్యక్తిగత పనులు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను। సార్, మనలో పాజిటివ్ కేసులు ఎన్ని వచ్చినాయి మొత్తం? టోటల్ పాజిటివ్ కేసెస్ 35 ఈరోజు కొత్త వీధితో సహా। వారిలో నెగిటివ్ కేసులు దాదాపు 9 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, మిగతా 26 మంది నెగిటివ్ వచ్చేసి ఇంటికి వచ్చారు।